నమస్కారం నా పేరు తరణి ఎస్జీవి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం రైతుల ఖాతాల్లోకి 128 కోట్లు జమ చేసిన సీఎం జగన్ కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసి ఊపిరి అందిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 150 టన్నుల ఆక్సిజన్ ను రైలు ద్వారా మహారాష్ట్రకు తరలింపు ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన సిబ్బంది అన్నదాతలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందజేశారు సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 128 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేశారు రాష్ట్రంలో 60% మంది వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నారని రైతులు రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు గత ప్రభుత్వం బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూడా పరిస్థితి ఏమిటి అంటే భూమి మీద నివసిస్తున్న దాదాపు 780 కోట్ల జనాభాలో కూడా మన ఈ మధ్య కాలంలోనే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్లు కూడా చూస్తా ఉంటే దాదాపుగా ప్రపంచంలో కూడా 60% మనుషులు వ్యాపారం మీదనే వ్యాపార రిలేటెడ్ ఆధారపడి బతుకుతా ఉన్నారని చెప్పి మన దేశమే కాదు మన రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా ఇదే సిద్ధాంతం మీదనే ఉంది సో ఖచ్చితంగా రైతు బాగుంటేనే రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి వేరే చెప్పనవసరం లేదు నిజంగా మన మానిఫెస్టోలో కూడా నవరత్నాల్లోని మొట్టమొదటి తొలి వాగ్దానాలన్నీ కూడా చూస్తే కూడా రైతన్నలకే ఉద్దేశించిన వాగ్దానాలే కనిపిస్తాయి అందులో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనస వాచ కర్మన ఈ రెండేళ్లలో తిరక్క మునిపి రైతులందరికీ కూడా అమలు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు రైతు బిడ్డగా కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతుకి ఇచ్చిన వాగ్దానాల అమల్లో భాగంగానే ఈరోజు దాదాపుగా 6,28,000 మంది రైతులకు 2019 రబీ వడ్డీ రాయితీ కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 128.47 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తా ఉన్నాం ఈరోజు 2019-20 రబీలో పంట రుణాలు తీసుకుని 100,000 రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలోనే ఆ రుణాలు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కరోనా రోగులకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణవాయువు అందించి ఊపిరి నిలుపుతోంది విశాఖకు నుంచి రోజుకు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు తక్షణ అవసరాల కోసం ఉత్పత్తి పెంపునకు ఆదేశాలు ఇచ్చారు మహారాష్ట్రలో కరోనా ఉధృతి కారణంగా విశాఖకు నుంచి ఆక్సిజన్ అక్కడకు తరలించేందుకు కేంద్రం ఒక ప్రత్యేక రైలు నడుపుతోంది కరోనా రోగుల ఆక్సిజన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఉక్కు కర్మాగారాలపై ఆధారపడుతున్నాయి ప్రస్తుతం మన రాష్ట్రంలోని కోవిడ్ హాస్పిటళ్లకు అవసరమైన ప్రాణవాయువులో 1/3 విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే సరఫరా చేస్తుంది ఉక్కు తయారీలో ప్రధానంగా ఆక్సిజన్ హైడ్రోజన్ ఆర్గాన్ వాయువులు అవసరం ఉంటుంది ఇవి లేకుండా ఉక్కును ఉత్పత్తి చేయలేవు ఈ గ్యాస్లను ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లు కర్మాగారాలు ఏర్పాటు చేసుకుంటాయి విశాఖ ఉక్కు కర్మాగారంలో 5 ఆక్సిజన్ తయారీ యూనిట్లున్నాయి వాటిలో 24 గంటలు ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది ఈ మొత్తం 5 యూనిట్లు ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 2,950 టన్నులు దీనిలో 2,700 టన్నులు వాయు రూపంలోను 250 టన్నులు ద్రవ రూపంలో ఆక్సిజన్ గా ఉంటుంది
కోవిడ్ రోగులకు చికిత్స నిమిత్తం విశాఖ ఉక్కు నుంచి రోజు 100 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించినట్లు ఉక్కు వర్గాలు తెలిపాయి. అవసరాన్ని బట్టి మరో 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయని వారు అంటున్నారు. స్టీల్ ప్లాంట్లో స్టీల్ని తయారు చేయడం అనేది కాకుండా ఆక్సిజన్ని మేము చాలా బల్క్గా తయారు చేస్తాము. ఈ బల్క్గా తయారు చేసేది మొన్న నేను వార్తల్లో కూడా ఈ మన మెడికల్కి సంబంధించిన స్టేట్ ఇన్ఛార్జ్ గారు మాట్లాడుతూ నేను విన్నాను వార్తల్లో. ఆయన అనేది ఏంటంటే చాలా బల్క్గా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, మనకి ఎంత కావాలన్నా కానీ వాళ్ళు మాడిఫికేషన్ చేసి మనకు తయారు చేసి ఇచ్చేస్తారన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో షార్టేజ్ రాదు మహారాష్ట్రలాగా మిగతా రాష్ట్రాల్లాగా అనేది ఆయన చెప్పడం జరిగింది. అది నిజమో ముమ్మాటికి, ఎందుకంటే మేము ఒక పక్క స్టీల్ ప్రొడక్షన్కి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేస్తూనే అవసరం వస్తే కొద్దిగా మేము ప్రొడక్షన్ కూడా తగ్గించుకొని మొత్తం మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రయాణికానికి కూడా ఇవ్వటానికి మేనేజ్మెంట్ అటు యూనియన్లు కూడా సమాయత్తమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ లే కొరతతో మన ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజలు చనిపోవడానికి అవకాశం అనేది లేకపోకనే మేము చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మొన్న April 13 నుంచి వాళ్ళ గవర్నమెంట్ అడిగారు మాకు ఆక్సిజన్ ఇవ్వాలని చెప్పి. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు 400 టన్నులు అలాంటి పంపించాం మేము. రోజుకి 60 నుంచి 70 టన్నులు ఈ లిక్విడ్ ఆక్సిజన్ స్టాక్ చేసే కెపాసిటీ మాకుంది. మేము స్టీల్ ప్లాంట్ వాడుకోగా ఈ ఆక్సిజన్ అనేది ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ ఎందుకు పెడతామంటే ఏదైనా మా ప్లాంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ గ్యాస్గా కన్వర్ట్ చేసి మేము వాడుకుంటాం, దాని గురించి స్టాక్ చేస్తాం. మెడికల్ అమ్మడానికి కాదు, ఇవన్నీ మిగిలితో అమ్ముతాం. కానీ ఈ రోజులు ఏం చెప్తున్నాం అంటే మేము స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకున్నా సరే మన దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను కాపాడమే మా ధ్యేయంగా. ఈరోజు రోజుకి 60 నుంచి 70 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ అదే మా మెడికల్ ఆక్సిజన్ సప్లై చేయడం సిద్ధంగా ఉన్నాం, ఎంత ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం. కోవిడ్ అవసరాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించే ప్రత్యేక రవాణా రైలు మంగళవారం విశాఖకు చేరుకుంది. ఒక్కోటి 15 టన్నుల బరువున్న 10 ట్యాంకర్లతో తిరిగి మహారాష్ట్ర వెళ్తుందని ఉక్కు వర్గాలు చెబుతున్నాయి. ఈ రైలు ఎక్కడా ఆగకుండా మార్గాన్ని గ్రీన్ ఛానల్ గా మారుస్తున్నారు. మండు వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా పెదగంట్యాల ఫైర్ సిబ్బంది అవగాహన సదస్సును నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ ఆర్వీ రమణ నేతృత్వంలో ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైర్ సిబ్బంది విధులు, అగ్నిమాపక పరికరాలు పనిచేసే విధానాలను వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా మాకు April 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు అయినటువంటి April 25 మా దగ్గరున్న ఎక్విప్మెంట్ అంతా కూడా డిస్ప్లే చేసి వాటి యొక్క ఉపయోగము ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో వాటిని ఉపయోగించాలి, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పిన ఉద్దేశంతో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కేంద్రం రప్పించి వాళ్ళకి దాని మీద అవగాహన కలిగేటట్లు ఈ చేయడం ఈరోజు జరిగింది. అంతకుముందు April 14 నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ ప్రదేశాల్లో అంటే పరిశ్రమలు అవ్వచ్చు, లేదంటే హాస్పిటల్స్లో అవ్వచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు, అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా వాటిని ఏ విధంగా మనం తక్కువ టైంలోనే దాన్ని అదుపు చేయాలనే విషయం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా 15 మొత్తం ఈ గాజువాక ఏరియాలో ఉన్నటువంటి అన్ని మెయిన్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ కరపత్రాలు అందరికీ పంచి అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించేటట్లు ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. సింహాచలం దేవస్థానం అక్రమాలపై విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్, ధార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు దేవస్థానం ఈవో సూర్యకళకు వినతి పత్రం అందజేశారు. ప్రధాన ఆలయంలో ఉన్న ఆండాలమ్మవారి బంగారు వడ్డానంపై జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతీ నెల కింది స్థాయి సిబ్బందికి జీతాలు చెల్లించలేని పీఆర్ఓ ఫోటోగ్రాఫర్కు ఏడాదికి 10 లక్షల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. లేదంటే ఎండోమెంట్ అధికారులు కానీ, ఎండోమెంట్ కమిషనర్లు కానీ, దేవాదాయ శాఖ కానీ, ధర్మదాయ శాఖ కానీ ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో అనేసి అని ఒక నిదర్శనం ఈ రోజున సింహాచలం దేవస్థానం ఈవోని కలవడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే 2010 ఆలయ తనిఖీలు, ఆలయాల్లో ఉన్నటువంటి ఆభరణాల తనిఖీలు అనేది జరగడం జరిగింది.
మళ్ళీ 2010 నుంచి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఆభరణాల తనిఖీలు అనేవి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు 2021 వరకు ఎటువంటి ఆభరణాల తనిఖీలు అనేవి జరగట్లేదు. అసలు భక్తులు వేసినటువంటి కానుకలు కానీ హుండీలు కానీ ఏవైతే బంగారు ఆభరణాలు కానీ అసలు ఏ విధంగా మీరు తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజున మేము అడగడానికి వస్తే ఆవిడ చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడింది. యాజ్ పర్ ద ఎండోమెంట్ రూల్ ప్రకారంగా ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి తనిఖీలు చేయకుండా మొన్న రీసెంట్గా అమ్మవారి యొక్క వడ్డన ఆభరణం అనేది దాని యొక్క బరువు అనేది తగ్గడం జరిగింది. ఇలాంటి ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లు జరుగుతూ ఉంటే విశ్వ హిందూ పరిషత్ నుంచి వివిధ ధార్మిక సంస్థల నుంచి అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చ నుంచి ఒక భక్తుడిగా ఒక హిందువుగా మేము అడగడానికి వస్తే ఆవిడ ఎంత ఘోరంగా సమాధానం చెప్తుందండి. ఇప్పటికొచ్చి ఆలయ తనిఖీలు ఎక్కడ జరిగాయి, మేము అడిగిన రెండే రెండు ప్రశ్నలు ఆవిడ సమాధానం చెప్పలేకపోతుంది అంటే ఆవిడ ఏ విధంగా ఇక్కడ పనిచేస్తుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికొచ్చి 2010లో జరిగినటువంటి ఆభరణాల తనిఖీలు ఇప్పటిదాకా తెలియదు. అలాగే మ్యూజియంలో ఎన్నో వేల కోట్లు విలువైన ఆభరణాలు ఉన్నాయి, వాటిని అప్రైజల్ బుక్లో ఉన్నాయా లేవా అనేది మేము జస్ట్ అడగడానికి వచ్చాం. మేము అప్రైజల్ బుక్లో ఉంటే సరే మేడం ఉంచండి అని చెప్తున్నాం. మీరు ఎందుకు ఆలయ తనిఖీల అధికారులు బంగారు ఆభరణాల తనిఖీల అధికారులు మీరు ఎందుకు రానివ్వట్లేదు? ఒకవేళ వాళ్ళు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఎందుకు కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయట్లేదు? సో కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని రప్పించి ఆలయ తనిఖీ అధికారులు అందరికీ కూడా మీరు తెలియవలసిన బాధ్యత, ప్రతి భక్తుడికి మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగనుంది. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న ఉద్యోగులు కార్మికులు మరో ముందడుగు వేస్తున్నారు. ఏఐటీయూసీ బీఎంఎస్ కార్మిక సంఘాల వేతన సవరణ కోరుతూ ఉక్కు యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేశాయి. ఒకవైపు ఉద్యమం సాగిస్తూనే మరోవైపు వేతన సవరణ చేయకపోతే మే నెల 6 నుంచి సమ్మె తప్పదంటున్న ఏఐటీయూసీ నాయకులతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 68వ రోజు దీక్ష కొనసాగుతుంది. ఈరోజు ఏఐటీసీ నాయకులు రామకృష్ణ గారు దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరోవైపు వేతన సవరణ కోరుతూ ఇప్పటికే చాలా ప్రభుత్వంతో ప్రత్యుత్తరాలు జరిపారు, అయినప్పుడు కూడా వేతన సవరణ 2007 నుంచి కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో సమ్మె నోటీస్ కూడా యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఏఐటీసీ నాయకులు మనతో ఉన్నారు, చెప్పండి సార్, ఈ ఒకవైపు ఉద్యమం జరుగుతుంది, రెండో వైపు వేతన సవరణ సమ్మె నోటీసు, ఎన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉద్యమాలే ఊపిరిగా, ఉద్యమాలను పట్టిన ఉద్యమాన్ని అంతా విజయవంతంగా ఇక్కడ కార్మిక వర్గం ఇప్పటి వరకు కూడా సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తాం జరిగింది. ఇవాళ ఏదైతే దున్నుడుగ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామన్నప్పుడు కార్మిక వర్గం అంతా ఒక్కతరాటిపైకి వచ్చి దీని మీద అఖిలపక్ష పోరాట కమిటీగా మేము ఉద్యమం చేయడం ఉధృతం చేయడం జరుగుతుంది. అలాగే అటువంటి ప్రతిపాదన నిర్మించుకోవాలని, అలాగే ఈరోజు మరిముఖ్యంగా 2017 నుంచి కార్మిక వర్గానికి ఏదైతే వేతన సవరణ ఉందో దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికీ కూడా 2017లో ఏదైతే బకాయిలు ఉందో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ వాళ్ళందరికీ కంప్లీట్ చేయడం జరిగింది. కానీ మాకు మాత్రం ఈరోజు వరకు కూడా వేతన సవరణ మీద లాభ నష్టాలు బేజూరి అని చెప్పేసి రకరకాల వంకలు చెప్పుకుంటూ ఈనాటి వరకు కూడా మాకు వేతన సవరణ అనేది చేయడం జరగలేదు. మరి ముఖ్యంగా 2019లో ఎవరైతే ప్రస్తుత స్టీల్ మినిస్టర్ గారు ఉన్నారో ఆ స్టీల్ మినిస్టర్ గారు వచ్చిన రోజు మీకు అసలు లాభ నష్టాలతో సంబంధం లేదు కార్మిక వర్గానికి, నేను వెళ్ళిన మరుక్షణమే 3 నెలలనే మీకు వేతన సవరణ సెయిల్కి 6 నెలలకి చేసేస్తాను స్టీల్ రంగానికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆయన పత్తాలేడు. తర్వాత వచ్చేసి ఆయన వచ్చి 6 పోస్కోతోటి దొంగ ఒప్పందాలు చేసుకుని వెళ్తానికి జరిగింది. ఇవాళ వచ్చేసి ఈ రోజు వరకు కూడాను ఈ రోజు మళ్ళీ ఒక ప్రైవేటు పోతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దటానికే చూస్తున్నారే తప్పించి మా వేతన సవరణ మీద ఈ రోజు కూడా ఎటువంటి ముందుకు కదలిక అనేది తీసుకురావట్లేదు. దాని మీద మేము విసిగి వేసారి రకరకాల రూపాలు ఇప్పటి వరకు కూడా నిరసనలు తెలియజేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఎన్జిఎస్ కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఒక ఉధృతమైన రూపంలో తీసుకెళ్ళాలి, మళ్ళీ దీన్ని సమ్మెకి తీసుకెళ్లాలని చెప్పేసి సెయిల్తో కలిసి మేము ఈరోజు ఏదైతే ఏఐటీసీగా మా ఫెడరేషన్ పిలుపు మేరకు మేము నెక్స్ట్ మంత్ 6th ఆల్మోస్ట్ మేము ఇది సమ్మెకి వెళ్ళాలి వేతన సవరణ మీద అంటే పోరాటం యొక్క ఏదైతే ప్రైవేటీకరణ పోరాటం ఉందో ఇది ఒక సపరేట్ అంశం, తర్వాత ఏదైతే ఉందో ఈ శాలరీస్ పెంపుదల విషయం వేతన సవరణ విషయం అనేది ఇది ఒక అంశంగా తీసుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది రాబోయే 6th అఖిలపక్ష కార్మిక సంఘాల సెయిల్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కలిసి వస్తామని చెప్తున్నారు. ఈ రోజు అది కూడా ఈరోజు సాయంత్రంలోపు మళ్ళీ నిర్ణయం జరుగుతుంది. కాబట్టి మేముగా ఏఐటీసీగా మా ఫెడరేషన్ తరఫున ఏదైతే ఆల్ ఇండియా స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఉందో దాని తరఫున మేము సమ్మె నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా మే 6 సమ్మెని కార్మిక వర్గం జయప్రదం చేస్తుందని చెప్పేసి కోరుతూ మీకు సెలవు ఇస్తుంది. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం నేటికి 68 రోజు జరుగుతుంది. మరి ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వేజ్ రివిజన్ 2017 జనవరి నుంచి ప్రారంభించి కావాల్సి ఉంది. మరి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయి సుమారు, మరి ఈ సందర్భంగా
సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘంలో పిలిపేయడం జరిగింది. ఐఎన్టీసీ పరంగా అయితే మాత్రం మా ఆల్ ఇండియా ఐఎన్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు మాత్రం ఈరోజు సాయంత్రం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారంగా మేము కూడా సమ్మెలో పాల్గొంటాం. మరి ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం చాలా దుస్తరిగా పాల్పడుతుంది. దాని ఎట్టి పరిస్థితులు కూడా విశాఖపట్నం కార్మికులందరూ ముక్తగానే ఎదుర్కొని ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగాన్ని కొనసాగించడానికి మేము ఎంతగానో పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఏదైతే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఉందో అది పోనుకుంది. ప్రైవేట్ అంటే ఇది పచ్చి మోసం. ఎందుకంటే ప్రైవేట్ అంటే ప్రజల ఆస్తి ఏదైతే ఉందో ఆస్తిని కార్పొరేట్ శక్తులకి కారు చౌక అప్పచెప్పడం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లెక్క కడితే ఈ రోజున 3 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి, కానీ ఈ రోజున 11,500 కోట్లకు అమ్మేయాలని చూస్తుంది. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎవడా అంటారా లేకపోతే ఆరాధన చేస్తారని చెప్పేసి అడుగుతున్నాను. ఇదే కాదు, ఒక స్టీల్ ప్లాంట్ కాదు, దేశవ్యాప్తం కూడా గతంలో చిల్లర వ్యాపారాలు చేసుకొని 2 రూపాయలు సంపాదించుకొని ఈ రోజున నష్టాలు వచ్చినాయన్నీ కూడా ప్రభుత్వ రంగంలో తీసుకొని ప్రభుత్వం ఈ రోజున అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది. దానిలో భాగంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా భూములు రైల్వే కానీ పోర్టు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరి దగ్గర కూడా విశాలమైన భూమి ఉంది. ఈ రోజున భూమి విలువ పెరిగింది కనుక దీన్ని కబ్జా చేయడానికి కార్పొరేట్ శక్తులు ఈ బీజేపీ ప్రభుత్వం ప్రెజర్ చేసి ఈ రోజున అంత దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తులు కార్చవుగా కట్టబెట్టాలని చూస్తాను. దీని అంట్లు కూడా దేశవ్యాప్తం కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమంతో పాటుగా మరోవైపు వేతన సవరణ కూడా చేయించుకునేందుకు గాను పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు ఏకమై సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏఐటీసీ కూడా యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా ఐఎన్టీసీ మిగతా సంస్థలు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మే 6 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు సమ్మె కూడా చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కెమెరా పర్సన్ బాలుతో చిట్టుబాబు ఎస్టీవీ ఉక్కునగరం నుంచి. విశాఖకు ముఖద్వారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ జంక్షన్ లో మాస్క్ లేకుండా నగరంలోకి ప్రవేశించుకున్న పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. నగరంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలిస్తున్నారు. మాస్క్ హెల్మెట్ లేని వారికి అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న దువ్వాడ ట్రాఫిక్ సీఐ ఈశ్వరరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాంపు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరానికి ప్రధాన పోటలుగా ఉన్నటువంటి కోర్మన్పాలెం సెంటర్ లో ట్రాఫిక్ పోలీసులు కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు ట్రాఫిక్ సీఏ గారు మనతో ఉన్నారు, ఈశ్వరరావు గారు. వారిని అడిగి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఈ ముఖద్వారంగా ఉంది విశాఖపట్నానికి, విశాఖపట్నం వాళ్ళు టౌన్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తారు? ఏదైతే ఈ కరోనా మహమ్మారి 2019 నుంచి ఏదైతే విజృంభిస్తుందో రాణి, దీన్ని ఏదో ఒక విధంగానే ఎలానైనా దీన్ని నిర్మూలించాలంటే మాస్క్ అనేది ప్రతి ఒక్కరు వేసుకోవాలని చెప్పేసి మా సిపి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, గవర్నమెంట్ అలా ఇచ్చింది. దాని నిమిత్తం మేము ప్రతి సెంటర్లో ప్రతి పోలీసు 3-4 ఉంటున్నారు, ప్రతి ఒక్కరు అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఒకవేళ అవేర్నెస్లో కల్పించకపోతే అయిన తర్వాత ఇంకా వాళ్ళు మాస్క్ పెట్టకపోతే మాస్క్ ఫైన్స్ కూడా వేయమని చెప్పి మా సిపి గారు ఇన్స్ట్రక్ట్ చేయరు. ఆ విధంగా మేము ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకున్నారా లేదా, ఆటోలో ఉన్న వాళ్ళందరూ మాస్క్ వేసుకున్నారా లేదా, కార్లో ఉన్న వాళ్ళు మాస్క్ వేసుకున్నారా లేదా, 2-వీలర్ మీద ప్రయాణం చేసిన మాస్క్ వేసుకున్నారా లేదా, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఒకవేళ ఇంకా వాళ్ళు మాస్క్ వేసుకోలేకపోతే పక్క వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. దీన్ని భారంగా భరించుకుంటా కరోనా అనే కరోనా నిర్మూలించాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రపంచ WHO కూడా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఇతరుల యొక్క ప్రాణాలు కూడా మన చేతిలో ఉందని భావించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెప్పి సిపి గారు ఇచ్చారు. దాన్ని బట్టి ప్రతి సెంటర్లో ట్రాఫిక్ పరంగా ప్రతి జంక్షన్లో కూడా మా పోలీసులు ఎవరైనా మాస్క్ ధరించకపోతే పక్క ఫోటో తీసి దాన్ని మేము ఫైన్గా ఇంపోజ్ చేయడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు చాలామంది యూత్, చాలామంది కుర్రాళ్ళు కూడా చాలామంది ప్రయాణం చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్? మీరు చెప్పినట్టు మేము కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తానండి. ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది అవేర్నెస్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కొంతమంది పెట్టుకుంటున్నారు. జస్ట్ ఒక 10-20% స్టూడెంట్స్ మాస్క్ ధరించుకోలేదు చూస్తున్నాం. వాళ్ళు కూడా బై వాక్ ఫుట్పాత్ మీద వెళ్ళి వాళ్ళు కూడా మేము
మాస్క్ ధరించుకోమని తెలియపరుస్తున్నాం. ఇది మీకు మీకు ఒకవేళ సోకినా మీరు ఇమ్యూనిటీ పవర్ ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ మీ నుంచి వాళ్ళు సోకితే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఇంటి దగ్గర తల్లిదండ్రులని లేదా వృద్ధులు ఎవరైతే ఉంటారో ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. కాబట్టి మీరు బయటకు వచ్చినప్పుడు పక్కా మాస్క్ ధరించమని నేను తెలియపరచడం జరుగుతుందండి. జనరల్గా ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాలు మాకు అవసరమైతేనే బయటకు రావాలనేటువంటి నిబంధనలు పెట్టారు. ప్రతి అనవసరంగా తిరిగే వాళ్ళకి మీరు ఇచ్చే హెచ్చరిక ఎటువంటి ప్రతి మా సిపి గారి ఆదేశాల ప్రకారము మీరు చెప్పినట్టు ఏదైతే గవర్నమెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఇంట్లో ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఉద్యోగ నిమిత్తం అవ్వచ్చు, లేదా ఆఫీస్ అవ్వచ్చు, లేదా కంపెనీ ఉద్యోగం ఎవరైనా పని ఉంటే బయటకు రావాలి, పని లేకుంటే ఎవరు బయటకు వస్తే అది కరెక్ట్ కాదని మేము కూడా ఈ అవేర్నెస్ క్యాంపులు అక్కడ రోడ్డు మీద వెహికల్ ఆగినప్పుడు ప్రతి ఒక్కరికి మా యొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. చాలామంది అవేర్నెస్ అయ్యారండి, ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తున్నారు. ఇంకా 10-20% మాస్క్ ధరించట్లేదు, వాళ్ళకి మరీ ప్రతిరోజు కూడా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళకు కూడా తెలుసు కరోనా మహమ్మారి ప్రజెంట్ సెకండ్గా ఎంత ఘోరంగా విజృంభిస్తుందని తెలుసు. బట్ కొంతమంది నిర్లక్ష్యం వలన అది కొంత వ్యాపించి చేస్తుంది. వాళ్ళు కూడా మాస్క్ ధరించుకుంటే అందరికీ సమాజానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం పోలీస్ తరఫున. విశాఖ ముఖద్వారం ఉన్నటువంటి కరోనా పాలన సెంటర్లో ప్రతి ఒక్కరూ అంటే ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మాస్క్ ధరించి టౌన్లోకి ఎంటర్ అవ్వాలని, అలాగే కరోనా నియంత్రణకు సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహనదారులందరూ ఈ కనీస పోలీసు వారికి సహకరించి నియమ నిబంధనలు పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని ట్రాఫిక్ వేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో షిట్బాబు, ఎస్డివి, కరోనా పాలన జంక్షన్ నుంచి. హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం, రైతుల ఖాతాల్లోకి 128 కోట్లు జమ చేసిన సీఎం జగన్. కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసి ఊపిరి అందిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్, 150 టన్నుల ఆక్సిజన్ ను రైలు ద్వారా మహారాష్ట్రకు తరలింపు. ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించిన సిబ్బంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డిఎస్డీవీ న్యూస్.